अंदर की नमस्कार ना पेर डॉक्टर संदीप पंचकर्ला मन विशाख उक्कु एदैते उंदो अदि मोदलैन नाडु विशाख उक्कु आंध्रोल हक्कु अने निदानंतो मोदलैन ई उद्यमं 1970 एप्रिल 10 मन पार्लमेंट लो विशाख स्टील प्लांट अनौंस चेस्तां अनि चेप्पिन तर्वात ई रोजु मनकि 1971 नुंचि పోరాటం చేసి 1920 కాలంలో మనం మన స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఆ స్టీల్ ప్లాంట్ వచ్చి విస్తరణ చూసుకుంటే గనక సుమారు 25,000 ఎకరాలు అంటే 65 గ్రామాల్లో ఉండే కొన్ని వేలాది ప్రజలు వాళ్ళందరూ ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్టీల్ ప్లాంట్ రావాలి, మేమందరం కూడా దాని కళ్ళన చూడాలి, మేము కాదు మా భవిష్యత్తు తరాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇచ్చిన స్థలాల్ని ఈ రోజు మన స్టీల్ ప్లాంట్ ఏర్పరచుకున్నాం. 20 మిలియన్ టన్నుల మన కెపాసిటీ ఉండే ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఒకటే క్లియర్ అడుగుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియకుండానే ఈ ఫైల్ ఇంతవరకు మూవ్ అయిందా? స్టీల్ స్టాండింగ్ కమిటీ ఏదైతే పార్లమెంట్ లో స్టీల్ స్టాండింగ్ కమిటీ ఉందో దాంట్లో మీ పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు ఆవిడ దాంట్లో మెంబర్ కాదా? దాంట్లో చర్చించుకుండానే ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే బిల్లు ముందుకు వచ్చిందా? ఏది తిరిగినట్టు ప్రజలు నిజంగా అమాయకులు చేసి మీరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి జెండాలు ఊపుతాము, ధర్నాలు చేస్తామంటే నష్టపోయింది ప్రజలే. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు గనక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు గనక నిజంగా ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే పార్టీ మీదైతే మీరు అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం పాస్ చేయండి. అది మానేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని రెచ్చగొడతాం, ఉద్యమాలు దొంగ ఉద్యమాలు మీరు దయచేసేయద్దు. ఈరోజు మీరు గెలిచిన సభ్యులుగా ఉన్నారు, గెలిచిన సభ్యులు చేయాల్సింది ఏంటి? అసెంబ్లీలో మాట్లాడండి, పార్లమెంట్ లో మాట్లాడండి. అది వదిలేసి అక్కడేమో తానా తన్నా అని చెప్పి చెక్క బదిలీ చేసుకుంటూ ఈరోజు మీరు ఆంధ్ర వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి దొంగ ఏడుపులు దొంగ డ్రామాలు చేస్తే మాత్రం నమ్మే పరిస్థితిలో జనాలు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, పోస్కో కంపెనీకి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మీరు ఇవ్వలేదా? ఎన్ని వేల ఎకరాలు మీరు కేటాయించారు, అది ఎవరిది? ఎవరి లబ్ధి కోసం మీరు కేటాయించారు? ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఉండే ప్రజలు తిరిగి మళ్ళీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విధానంతో రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు చేసే రాజీనామా డ్రామాలు, ఒకళ్ళేమో రాజీనామా చేస్తారంటారు, ఇంకో మంత్రి వచ్చి మీరు రాజీనామా చేయకూడదు, మీ లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలంటారు. ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. విశాఖ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వాళ్ళు కోరుకునేది ఒకటే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా, ఇది మేము చెప్తున్న మాటలు కాదండి, జనసేన పరంగా మేము చెప్తున్న మాటలు కాదు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల బాధితులు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు నేను మీకు తిరిగి చెప్తున్నాను. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ చేస్తానన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు, ఏ ఒక్క నాయకుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ ఆపుతానని చెప్పి మాట్లాడే ధైర్యం చేయలేదు. కానీ ఒక నాయకుడు వచ్చాడండి, ప్రజానాయకుడు, అదే మా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఎంప్లాయీస్ తో మాట్లాడారు, వైజాగ్ లో సభ పెట్టారు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపుతాను అని చెప్పన్నారు. చాలా మంది ఎన్మోలు వ్యక్తం చేశారు, ఎలా ఆపుతారు, అసలు నిజంగా ఆపుతారా అని. ఈ రోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం వల్ల ప్రైవేటైజేషన్ ఆపి ఆ ఎంప్లాయీస్ అందరూ ఆనందంగా ఉన్నారు. మన వైజాగ్ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీరు ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అడిగి చూడండి, ఎవరి వల్ల ఈ ప్రైవేటీకరణ ఆగిందో, ఎవరి వల్ల ప్రైవేటీకరణ మాట బయటకు వచ్చిందో అడిగి చూడండి, మీకు చెప్తారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు, దొంగ నాటకాలు కట్టిపెట్టి మేము రోడ్ల మీదకి ప్రజల పక్షాన పోరాడడానికి మేము వస్తాం రోడ్ల మీదకి. మీరు ఎన్నుకున్న సభ్యులుగా మీరు చేయాల్సింది ఏంటి? అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాన్ని మీరు పాస్ చేయండి, పార్లమెంట్ లో మాట్లాడండి. ఈ రోజు మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, 22 మంది ఎంపీలు మరి పార్లమెంట్ లో ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో పదవులు వచ్చిన ఏం చేస్తున్నారు? వివిధ స్టాండింగ్ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు కదా, ఏ రోజు కూడా ఏ స్టాండింగ్ కమిటీలో మీరు ఎందుకు లొంగిపోయారు? అంటే మీకు మూడు రాజధానుల క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ 3 క్యాపిటల్స్ అనే విషయాన్ని మీరు సాధించుకోవడం కోసం మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని, మా ఆత్మ గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టబోతున్నారా? మిమ్మల్ని మీరు తీసుకున్న దరిద్రమైన నిర్ణయాల్ని
ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని మీరు సాధించుకోవడం కోసం పార్లమెంట్ లో సాధించుకోవడం కోసం ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దాన్ని మీరు తాకట్టు పెట్టారా కాబట్టి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మీరు బలంగా దీని మీద మాట్లాడాలి అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడండి పార్లమెంట్ లో మాట్లాడండి ప్రజా ఉద్యమాల్లోకి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుంది మా జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే మన గాజువాక జనసేన ఇన్ఛార్జ్ అలాగే పిఏసి సభ్యులు కోనతవతారావు గారి ఆధ్వర్యంలో మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము దీని మీద పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం.